హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్ ఈ రోజు రెసిపీ బనానా మిల్క్ షేక్ డ్రై ఫ్రూట్స్ వేసుకుని బనానా మిల్క్ షేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది బయట జ్యూస్ షాప్స్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి కదండీ మనం అక్కడ వెయిట్ చేసే బదులు ఇంట్లో చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు ఈరోజు మనం పంచదార వేయకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే బనానా మిల్క్ షేక్ తయారీ విధానం చూద్దాము ఎండలో అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఒకసారి ఈ మిల్క్ షేక్ ఇచ్చి చూడండి చాలా యాక్టివ్గా ఉంటారు ముందుగా ఆరు బాదం పప్పుల్ని ఒక గంటసేపు నానపెట్టుకుని తొక్క తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకా ఆరు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు పచ్చి ఖర్జూరంని వేసుకోండి ఖర్జూరం ఎప్పుడూ కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఒక ఖర్జూరం తినండి నీరసం తగ్గిపోతుంది ఇలా పొడి చేసుకున్న దానిలోకి ఒక పండిన అరటిపండు ఇంకా కొంచెం తేనెని వేసుకోండి తేనె వేసుకోవడం వల్ల ఇంకా మనం స్వీట్ పంచదార వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా దీనిలోకి కొన్ని పాలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి స్వీట్ సరిపోతుంది ఒకవేళ స్వీట్ మనకి తక్కువ అనిపించినట్టయితే కొంచెం ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేసుకోండి మనం ఎంత టేస్టీగా తయారు చేసినా కానీ చూడడానికి లుక్ బాగుంటేనే కదా పిల్లలు ఇష్టంగా తాగుతారు అందుకని ఒక గ్లాసు గాజు గ్లాస్ తీసుకుని దానికి పైన కొంచెం తేనెని ఈ విధంగా పైన రాసినట్టయితే మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసుకున్న బనానా మిల్క్ షేక్ని గ్లాసెస్లో వేసుకుని పైన డ్రై ఫ్రూట్స్ ఈ బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు పలుకులు కానీ వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది హెల్దీ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్